हेलो डियर स्टूडेंट्स ఎలా ఉన్నారు ఈ రోజు మీకు ఒక తాజా అప్డేట్స్ ని డిఎస్ఏ పరంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక వీడియో చేస్తున్నా అందులో ప్రధానంగా మనం గా చూస్తే 2023 లో అంటే ఇప్పుడు జరిగేటువంటి సంవత్సరంలో మారిన సిలబస్ పైన చాలా మందికి క్లారిటీ లేదు అసలు ఏ పుస్తకాలు చదవాలి ఏది చదవకూడదు ఏదో ఉన్న పుస్తకాలన్నీ దగ్గరికి చేసి ఇవన్నీ చదువుకోవాలి ఇది మారిపోయింది చదువుకోవాలి ఇది మారిపోయింది చదువుకోవాలని చాలా వరకు గందరగోళానికి గురవుతున్నారు సిలబస్ డిఎస్ఏలు ఇవ్వడానికి ఒక క్లారిటీ ఉంటుంది పక్కా క్లారిటీ ఉంటుంది దాని ప్రకారమే గవర్నమెంట్ కూడా మనకు సిలబస్ ఇస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీతో నేను చర్చిస్తాను ఎందుకంటే చాలా వరకు మీరు గాని గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఈసారి 2022 23 లో ఏ టెక్స్ట్ బుక్లు మారాయి వాటి గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను 2023 24 లో ఏది మారింది ఎన్సీఆర్టీ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మారాయి కదా ఈ మారినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ మీకు ఇస్తాం ఏది చదవాలి ఏ దేంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దీంతో పాటు తాజాగా ఈ 2-3 రోజుల్లో ఉన్నట్లుగా ఉండి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక పని ఒకే నెలలో 3 రకాలైన ప్రమోషన్లు వచ్చాయి గుర్తుంచుకోండి ఒకే నెలలో 3 రకాలైన ప్రమోషన్స్ వచ్చాయి ఏ ప్రమోషన్లు ఎడ్జిటీలు కొంతవరకు స్కూల్ అసిస్టెంట్లు అయినారు స్కూల్ అసిస్టెంట్లు హై స్కూల్ హెడ్ మాస్టర్లు అయినారు హై స్కూల్ హెడ్ మాస్టర్లు ఇప్పుడు MEO2 పోస్టుకు వచ్చారు గమనించండి ఒకే మండలంలో ఇద్దరు MEO పనిచేస్తారు ఇప్పుడు MEO2 పోస్ట్ కొత్తగా క్రియేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాని తీసుకున్నట్లయితే ఈ రోజు 66 మంది MEO2 పోస్టులు ఈ రోజు భర్తీ కావడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు కొత్త పోస్టులు క్రియేట్ అవుతున్నాయి అంటే మీకు ఉపయోగం ఉందా లేదా అదే ఇక్కడ మీకు నేను చెప్పాలి MEO2 పోస్ట్ వల్ల జాబ్స్ పెరుగుతాయా ఒక పెద్ద సందేహం మీకు దాంతో పాటు 6 టు 7th క్లాసెస్ లో ఉండేటటువంటి న్యూ కొత్తదైనటువంటి సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బుక్స్ చదవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోలో చేస్తాను మరి దానికన్నా ముందు ఒక చిన్న విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను అందులో మిత్రులారా మీరు జాబ్ సాధించాలంటే 3 రకాలుగా మీరు జాబ్ సాధించుకోవడానికి అవకాశం ఉండొచ్చు చాలా జాగ్రత్తగా గమనించండి తాజా అప్డేట్స్ డిఎస్సీ కానీ గ్రూప్ 2 కానీ సచివాలయాలు కానీ తాజా అప్డేట్స్ మీకు రావాలంటే డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి ఆ దాని కిందనే మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాని కిందనే మనకు మీరు గనక గమనించినట్లయితే మన తిరుపతి సెపరేట్ యాప్ ఉంటుంది ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి అందులో అన్లిమిటెడ్ గా ఉండేటటువంటి వీడియోలు పిడిఎఫ్ నోట్స్ ఎగ్జామ్స్ అద్భుతంగా మీ తోడు ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్ మీరే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయండి మీరు గమనించండి ఇంటి దగ్గర ఉండండి ఏ జిల్లాలైనా ఉండండి సెల్ఫ్ ప్రిపరేషన్ చేయండి బాగా చదవండి రోజుకు తక్కువ కాకపోయినా కూడా 8 నుంచి 12 గంటల మధ్యలో చదవండి చదివి అద్భుతంగా పరీక్షలు రాయండి ఈ రెండు పనులు చేస్తే బాగా గమనించండి చదివి రివిజన్ చేసుకోవడం పరీక్షలు రాసుకోవడం అనే విషయాన్ని చూస్తే మీకు 100% జాబ్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇది కాకపోతే గుర్తుంచుకోండి నెంబర్ 2 లో మాట్లాడుతున్నా మీ సమయాన్ని అది డిఎస్సీ కైనా కావచ్చు గ్రూప్ 2 కైనా కావచ్చు సచివాలయంకైనా కావచ్చు నీ సమయాన్ని ఒక 100 రోజులు మాత్రం నాకు కేటాయించు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మాట అడగలేను 100 రోజులు నాకు కేటాయిస్తే 100 రోజుల్లో మీ చేత నేను సిలబస్ ని 5 సార్లు చదివిస్తాను ఆఫ్లైన్ లో 5 సార్లు చదివిస్తాను రకరకాలైన డైరీ టెస్ట్ 50 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు పెట్టి మీ చేత సిలబస్ 5 సార్లు చదివించి నీకు ఒక ఉద్యోగాన్ని కొట్టించి పంపిస్తాను ఎలా అంటే ఒక్కసారి మీరు గమనించండి మీరు నా దగ్గరకు వస్తే 100 రోజుల్లో ఇన్ని పరీక్షలు మీరు రాయాల్సిందే ఇవన్నీ కూడా డైలీ టెస్ట్ ఈ చివరి ఉండేటివన్నీ కూడా వీక్లీ గ్రాండ్ టెస్ట్ డైలీ టెస్ట్ 50 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ 150 మార్కులకు మీరు రాయాల్సిందే రాయకపోతే కూడా నేను ఒప్పుకోను మిమ్మల్ని పరిగెత్తిస్తాను 100 రోజులు నాకు ఇస్తే ఒక జాబ్ ఖచ్చితంగా మీకు ఇస్తాను నా మాట విని నన్ను నమ్మి ఏ జిల్లా నుంచైనా హాస్టల్ సౌకర్యం ఉంది కాబట్టి ఈ పని చేయండి మూడోది ఒకవేళ రాలేని పక్షం అయితే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో బిఎస్సీ కి 2 రకాల కోర్సులు ఉన్నాయి ఒకటి వీడియో కోర్స్ అంటాం 3-in-1 జంబో ప్యాక్ అంటాం ఇందులో వీడియోలతో పాటు అప్ టు బిఎస్సీ వరకు రివిజన్ టెస్టులు వస్తాయి గుర్తుపెట్టుకోండి రెండోది పిడిఎఫ్ నోట్స్ నేనే తయారు చేసి ఆ రెండో కోర్సు లో పెడుతున్నా ఈ పిడిఎఫ్ నోట్స్ లో మీరు నోట్స్ చదువుకొని రాసుకోవడం తప్ప మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నోట్స్ చదువుకుంటారు రాసుకుంటారు అద్భుతంగా మీకు ఇది కూడా మీకు చాలా బాగా వస్తుంది ఇది దీంట్లో 50 మార్కులు డైలీ టెస్ట్ 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతాం ఇదే రకంగా గ్రూప్ 2 కూడా కోర్సు పెట్టాను అందులో కూడా పిడిఎఫ్ నోట్స్ ఇచ్చి 50 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నా రాష్ట్రంలో ఎవరు పెట్టరు
అదే రకంగా సచివాలయాలు కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తున్నాం. అందులో ఉండేటువంటి సైకాలజీ పిఐని మీరు డిప్యూటీ డిఈఓ కూడా డిప్యూటీ ఈఓ ఎడ్యుకేషన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మీరు ఉపయోగించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. గమనించండి, ఈ మూడు అవకాశాన్ని మిత్రులందరూ కూడా ఉపయోగించుకోండి. మరి ఇందులో మనం తాజాగా ఉండేటువంటి విషయాలకు వచ్చినట్లయితే 2023 లో మారిన సిలబస్ ఏది ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి మీకు వస్తుంది ఈ చార్ట్ చూడండి. 2022-23 మనకు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది. 2022-23 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది అంటే మనకు ఏప్రిల్ 30 ఇది డేట్ కంప్లీట్ అయింది. ఒకవేళ ఇప్పుడు డిఎస్సి పెడితే మాక్సిమం దీంట్లో నుంచే 99% మనకు సిలబస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది, ఎందుకంటే పూర్తి చేశాం కాబట్టి. ఇందులో మనకి ఏముంది ఒకసారి మీరు బాగా గమనిస్తే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ అన్ని వచ్చాయి. 3, 4, 5, 6, 7, 8 వరకు ఆ 8వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్ తర్వాత మీరు బాగా గమనించినట్లయితే 9, 10, 8లో రిలేటెడ్ గా ఉండేటటువంటి అంశాలు కూడా మనం చదువుకుంటాం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ గానే పరిగణించాలి. ఇది పక్క మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయాలు. మరి ఇంకొక వాదన ఉంది, కొత్తగా ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది చూడండి, నీట్ గా వేశారు 2022-23 ఈ జూన్ లో 2023 జూన్ లో మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, 24 ఏప్రిల్ లో అది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనకు 6th 7th క్లాసెస్ ని ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనం చాలా కంటెంట్ తీసుకున్నాం. దీంట్లో ఇంగ్లీష్ ఒకే సెమిస్టర్ అయినా కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాం. బాగా వినండి, ఇంగ్లీష్ ఒకే సెమిస్టర్ అయినా కూడా పూర్తిగా మార్చుకున్నాం. ఎందుకంటే 6th 7th లో ఈ అకాడమిక్ ఇయర్ లో బాగా గమనించండి, ఈ అకాడమిక్ లో చదివింది ఇప్పుడు లేదు, ప్రెజెంట్ లేదు, కానీ దీని గురించి పెద్దగా టెన్షన్ పడద్దండి. ఎందుకంటే ఇది అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి డిఎస్సిలో నువ్వు దీని గురించి బెంగా నువ్వు పడద్దు, అది పెద్ద ఇబ్బంది లేదు, నువ్వు ఆలోచన చేయొద్దు. అదే రకంగా మ్యాథ్స్ తీసుకుంటే ఇక్కడ జరిగినటువంటి 8th క్లాస్ లో ఉండేటటువంటి మ్యాథ్స్, 8th వరకు మనం తీసుకున్న ఇంతకు ముందు ఉండేటటువంటి మ్యాథ్స్ అంశాలు తీసుకుంటే పెద్దగా చేంజ్ అయితే ఏమి లేదు, పెద్దగా చేంజ్ అయితే ఏమి లేదు, నార్మల్ గానే ఉంది అక్కడ. అంటే ఒక టాపిక్ పైన ఒక టాపిక్ కింద ఇచ్చారు, కానీ దీంట్లో కొత్తగా తీసుకురావాల్సింది లేదు. సంభావ్యత అనేటువంటిది 8th క్లాస్ లో ఇచ్చాడు, దాని అది అంతకుముందే కవర్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం. 6th 7th లో మ్యాథ్స్ సైన్స్ పట్ల కొద్దిగా కొత్త టాపిక్స్ వచ్చాయి. ఆన్లైన్ లో నేనైతే దీన్ని అప్లోడ్ చేస్తాను, అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ ఉందా ఈ సిలబస్ ఇస్తాడని ఆలోచిద్దాం. కానీ ఈ సిలబస్ కి ఎక్కువ మొగ్గు ఉంటుంది, బాగా గమనించండి, ఈ సిలబస్ కి ఎక్కువగా మొగ్గు ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడద్దు. దీనికి సంబంధించింది ఏ డౌట్ వచ్చినా ఇక్కడ నెంబర్ ఉంది కదా, 99123 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఫోన్ చేయండి, 99123-77-296 నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే క్లారిటీ ఇస్తారు. అదే రకంగా మనం గా తీసుకున్నట్లయితే ఆన్లైన్ కోసం అయితే 75698 ఈ నెంబర్ ఉంది కదా, దీనికి ఫోన్ చేసినా కూడా మీకు క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడకుండా, కొత్తగా మారింది 8th క్లాస్, ఇప్పుడు 9th కొత్తగా మారిపోయింది, ఇది కాకుండా 9th క్లాస్ సిలబస్ కంప్లీట్ గా మారింది, ఇది దీని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8th క్లాస్ వరకు మాత్రమే తీసుకుంటున్నాడు, 9th 10th రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నాడు. రిలేటెడ్ గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆలోచన చేస్తారు కాబట్టి అవసరం లేదు. అయితే మేము ముందు జాగ్రత్తగా దాన్ని కూడా చేసి పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నాం. అంతే, మేము ముందు జాగ్రత్తగా దాన్ని కూడా తీసుకుని వచ్చి పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మీకు ఇస్తున్నా, తన కొంతవరకు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ఈ మూడు కూడా 7th 6th లో ఉండేటువంటి అంశాలు కంగారు పడద్దండి, నేను ఆన్లైన్ లో ఇస్తాను, మీరు కూడా అవకాశం ఉంటే చదువుకోండి. దీని పట్ల నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని నేను గెస్ట్ చేయడం లేదు, 9th క్లాస్ కూడా ఆ టాపిక్ ఉంది. 2022-23 లో అయితే ఏ బుక్స్ అయితే ఉందో 3 నుంచి 8 వరకు ఆ బుక్స్ ను చదువుదాం. అయితే ఈ మారినటువంటి సిలబస్ లో ఉండేటువంటి మ్యాథ్స్ సైన్స్ అప్డేట్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది, ఇప్పుడు సమయం ఉంది కదా, సమయం ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంది కదా, ఎందుకంటే కొత్తది వచ్చేసింది కాబట్టి. కాబట్టి ఇవి తీసుకుంటాం, దాంతోపాటు ఆ రెండు కూడా మనం తీసి కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, క్లియర్ గా లేదు. ఆ తర్వాత మనం ఇక్కడ కానీ చూస్తే
ఇందులో కూడా మీకు 6th 7th క్లాస్ న్యూ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ చదవాలా ఇంగ్లీష్ పెద్దగా దాని ప్రాధాన్యత ఉంది గ్రామర్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంఈఓ పోస్ట్ వల్ల చిత్తూరు జిల్లాలో మీకు నేను చెప్పాను కదా 66 కొత్త ఎంఈఓ 2 పోస్ట్ కొత్తగా శాంక్షన్ అయ్యాయి మరి అట్లా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలో కూడా అన్ని పోస్టులు శాంక్షన్ అంటే దానికన్నా ఎక్కువ పోస్టులు శాంక్షన్ అంటే అవన్నీ కూడా ఎజీటీ కలిసి వచ్చే పోస్టులే కదా మనం చాలా వరకు రిటైర్మెంట్ ఖాళీని దృష్టిలో ఉంచుకోవడం లేదు ఏదో కొంతమంది వాదిస్తూ ఉంటారు ఖాళీలు లేవు అనేసి వాళ్ళ గురించి వదిలేద్దాం ఇప్పుడు మనకు సమయం ఉంది ఈ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెళ్ళడు ప్రతిపక్షాన్ని దృష్టిలో ఉంచుకున్నైనా ఎలక్షన్ ముందు భారీ నోటిఫికేషన్లే ఉంటాయి అన్ని నోటిఫికేషన్లు అయినా ఇంక ఉండేది తక్కువ నోటిఫికేషన్లే కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా మీరు ఒక అడుగు ముందుకేస్తే జాబ్ ఎందుకు సాధించలేరని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ